హలో అండి, వెల్కమ్ టు శ్రీలూస్ వరల్డ్. నేను మీ శైలజ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ అల్లంకారం కూర. జనరల్గా రైస్తో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్. దీనికోసం నేను ఆల్రెడీ ఒక అరకిలో వంకాయల్ని కొద్దిగా చింతపండు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైస్ కోసం ఒక 5 మీడియం సైజు పచ్చిమిర్చి, అలాగే ఒక అర టీ స్పూన్ రాళ్ల ఉప్పు, అలాగే ఒక మీడియం సైజ్ అల్లం ముక్క వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోను ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి అల్లం వేసాం కదా. సో వీటికి ఎంతెంత క్వాంటిటీ కావాలి అనేది నేను స్క్రీన్ మీద షేర్ చేస్తున్నానండి. సో ఆ క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందాక మీకు స్క్రీన్లో షేర్ చేశాను, రాళ్ళుప్పు వేసుకునే మాట అయితే కొద్దిగా క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే రాళ్ళుప్పు కొంచెం ఉప్పుగా ఉంటుంది, ఎక్కువైతే రుచి పాడైపోతుంది. సో మామూలు సాల్ట్ అయితే 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఆ మొత్తం మసాలా ఏదైతే ఉందో, మనం వేసిన స్పైసెస్, అవి వంకాయ ముక్కలకి బాగా అంటుకునేలాగా. జనరల్గా వంకాయ ముక్కల్ని మ్యాష్ చేసేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, సో బాగా పట్టి ఉంటుంది. అలా కాదు, ముక్కలుగా కావాలి అంటే కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇందులో ఎటువంటి పులుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వంకాయ ముక్కలు ఉడికించేటప్పుడే మనం ఇందులో కొద్దిగా చింతపండు వేసి ఉడికించాము. ఒక మీడియం సైజ్ చింతపండు వేసుకుని వంకాయ ముక్కలు 3/4 ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. చాలా ఈజీగా అలాగే తొందరగా అయిపోతుందండి. సో మీకోసం అల్లం కారం పెట్టిన వంకాయ కూర. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి, అలాగే మీ కామెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి కామెంట్ బాక్స్లో రాయండి. మీ అడ్వైజర్స్ కానీ ఏమైనా ఉంటే కనుక అవి నా కామెంట్ బాక్స్లో రాసి నాకు పంపించండి, నేను తప్పకుండా ఫాలో అవుతాను. చూశారు కదండి, ఇంకా వేడివేడిగా అన్నంతో తినేయడమే ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.